మనం నెట్వర్క్ ఏం చేసామంటే డిఫెన్స్ అలాగే మూవింగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవి నేర్చుకున్నాం మూమెంట్స్ అంటే ఫార్వర్డ్ ఎలా పంచెస్ చేయాలి ఎలా డిఫెన్స్ చేయాలి అని నేర్చుకున్నాం ఇప్పుడు అదే కంటిన్యూషన్ మూమెంట్స్ చేద్దాం కంటిన్యూషన్ మూమెంట్స్ అంటే వాటిని మనం వాళ్ళు పంచుకోవటం మనం ఎలా డిఫెన్స్ చేయాలి అదే మనం సపరేట్ నేర్చుకున్నాం అంటే ముందుకెళ్ళి పంచెస్ చేయడం అదేవిధంగా బ్లాక్స్ చేయడం నేర్చుకున్నాం ఇప్పుడు ఆ డిఫెన్స్ అంటే పంచెస్ అంటే మనకు తెలుసు అటాక్ చేయడం అదేవిధంగా మీకు చూపించాను నేను ఎలా అటాక్ చేయాలనేది కూడా కానీ డిఫెన్స్ ఎలా చేయాలని చూపించలేదు అది ఇప్పుడు ఆ డిఫెన్స్ అనేది ఎలా చేయాలో మనం చూద్దాం టూ లెగ్స్ క్లోజ్ రెడీ రైట్ లెగ్ స్ట్రైక్ రైట్ లెగ్ బ్యాక్ డౌన్ ఎస్ రెడీ ఫ్రంట్ రెడీ మనం ఫ్రంట్కి వెళ్ళి పంచ్ అటాక్ చేసినప్పుడు ఎస్ రెడీ పంచ్ అటాక్ చేసినప్పుడు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి ఎలా అఫెన్స్ చేసుకోవాలి ఫ్రమ్ ఫ్రంట్ రెడీ పంచ్ బ్యాక్ కమ్ ఫ్రంట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ రెడీ అప్ కమ్ దిస్ సైడ్ రెడీ మనం ఇలా పంచ్ ఎలా పంచ్ ముందుకెళ్ళి అటాక్ చేయడం అంటే ఫార్వర్డ్ వెళ్ళి అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి మనకి బ్యాక్ అంటే మనం ఫ్రంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఫ్రంట్కి వస్తే ఇద్దరు క్లాష్ అవుతాం కాబట్టి మనం బ్యాక్ వెళ్ళాలి స్టెప్ బ్యాక్ వేసుకొని ఫ్రమ్ ద సైడ్ రెడీ టూ లెగ్స్ క్లోజ్ రైట్ లెగ్ బ్యాక్ డౌన్ రెడీ ఫ్రంట్ పంచ్ పంచ్ చేసినప్పుడు మనం ఎస్ ఫస్ట్ మిడిల్లో చేసినప్పుడు అలాగే డౌన్లో చేసినప్పుడు అలాగే అప్పర్లో చేసినప్పుడు ఎలా చేద్దాం ఫస్ట్ మిడిల్లో చేసినప్పుడు అవుటర్ బ్లాక్ మనం ఇలా చేసాం కదా లాస్ట్ క్లాస్లో చేసినప్పుడు అవుటర్ బ్లాక్ చూసారు కదా మిడిల్ అటాక్ చేసినప్పుడు అవుటర్ బ్లాక్ చేయొచ్చు అదేవిధంగా ఇన్నర్ బ్లాక్ కూడా చేయొచ్చు ఎస్ లైన్ కమ్ దిస్ సైడ్ కమ్ దిస్ సైడ్ ఎస్ డౌన్ రెడీ మిడిల్ పంచ్ పంచ్ చేసినప్పుడు మనం అవుటర్ బ్లాక్ బ్యాక్ రెడీ డౌన్ బ్లాక్ రెడీ డిస్టెన్స్ బట్టి బ్లాక్ అదేవిధంగా ఇన్నర్ బ్లాక్ అదేవిధంగా అప్పర్ పంచ్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ పంచ్ అప్పర్ పంచ్ అప్పర్ పంచ్ బ్లాక్ పంచ్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ నెక్స్ట్ డౌన్ పంచ్ డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ నెక్స్ట్ సరే కదా మిడిల్ అటాక్ చేసినప్పుడు అవుటర్ బ్లాక్ పంచ్ నుంచి పంచ్ దిస్ హ్యాండ్ అవుటర్ బ్లాక్ నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ బ్లాక్ అదేవిధంగా పంచ్ ఇన్నర్ బ్లాక్ ఇన్నర్ బ్లాక్ అప్పర్లో చేసినప్పుడు రైట్ హ్యాండ్ పంచ్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ అదేవిధంగా డౌన్లో చేసినప్పుడు డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ డౌన్ బ్లాక్ చూసారు కదా అది మూమెంట్స్ అంటే మనకు బాడీ టచ్ కాకుండా మనం మనకు బాడీకి తగలకుండా మనం డిఫెన్స్ చేసుకో ఆపుకోవడం ఆపుకుంటూ చేయడం లైన్ నెక్స్ట్ లెజ్ బో హౌస్ డిస్టెన్స్ ఇన్ అవుట్ నెక్స్ట్ టర్నింగ్స్ టర్నింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా ఉన్నాం ఆపోనెంట్ ముందున్నాడు ఇట్లా కరెక్ట్గా ఇప్పుడు వరకు చేసాం మనం అలాగే బ్యాక్ చేసాం అదేవిధంగా ఇప్పుడు సైడ్ ఈ సైడ్ వచ్చినప్పుడు ఎలా తిరగాలి మనం అదేవిధంగా వెనక్కి ఎలా మూవ్ అవ్వాలి అనే మూమెంట్స్ నేర్చుకుంది ఈరోజు టర్నింగ్స్ అలాగే బ్యాక్వర్డ్ అలాగే సైడ్ వర్డ్ అనే మూమెంట్స్ ఎలా చేయాలి నేర్చుకుంది రెడీ ఫస్ట్ మనం బ్యాక్ వెళ్ళడం నేర్చుకుంది రెడీ టూ లెగ్స్ క్లోజ్ ఫ్రంట్ రైట్ లెగ్ స్ట్రైట్ రైట్ లెగ్ బ్యాక్ బ్లాక్ ఇప్పుడు మనం బ్యాక్ అంటే ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ లెగ్ తీసి ఫ్రంట్కి వేసాం కాబట్టి మనం ఫ్రంట్కి వెళ్ళాం ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే ఫ్రంట్ లెగ్ తీసి వెనక్కి వేసుకుంటే మనం వెనక్కి వెళ్ళగలం రెడీ హ్యాండ్స్ హియర్ కీప్ హియర్ ఫ్రంట్ లెగ్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ దెన్ బ్యాక్ రైట్ లెగ్ క్లోజ్ బ్యాక్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ బ్యాక్ రెడీ ఈ విధంగా మనం బ్యాక్ వెళ్ళచ్చు సేమ్ అదే విధంగా ఫార్వర్డ్ క్లోజ్ ఫ్రంట్ క్లోజ్ ఫ్రంట్ క్లోజ్ ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ వెళ్తూ బ్లాక్స్ చేద్దాం బ్లాక్స్ అలాగే పంచెస్ అలాగే మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి రెడీ బ్యాక్ వెళ్తూ ఫస్ట్ పంచెస్ చేద్దాం రెడీ క్లోజ్ బ్యాక్ ఇప్పుడు ఏ లెగ్ ఫ్రంట్ ఆ హ్యాండ్ పంచ్ ఎస్ క్లోజ్ బ్యాక్
punch. Close. Back punch. Close. Back punch. అదే విధంగా ఫ్రంట్ హిల్ పంచ్ మనకు తెలుసు అని మళ్ళీ చెప్పాం. రెడీ, క్లోజ్ ఫ్రంట్ పంచ్, క్లోజ్ ఫ్రంట్ పంచ్, క్లోజ్ ఫ్రంట్ పంచ్. అదే విధంగా అప్పర్ లో, డౌన్ లో, మిడిల్ లో కూడా చేయాలి. అదే విధంగా ఇప్పుడు మనం వెనక్కి వెళ్తూ డిఫెన్స్ చేద్దాం. డిఫెన్స్ బ్యాక్ వెళ్తూ డిఫెన్స్ ఎలా చేయాలి? రెడీ, క్లోజ్ బ్యాక్ బ్లాక్, డౌన్ బ్లాక్. రెడీ, క్లోజ్ బ్యాక్ బ్లాక్, close back block, close back block. అదే విధంగా ఫ్రంట్ కి వెళ్తూ బ్లాక్. 1 2 3 4 up, let's go. నెక్స్ట్ పుషప్స్. ఇలాగా క్రాస్ గా ఎక్స్ మాదిరిగా, ఎక్స్ మాదిరిగా హ్యాండ్స్ నుంచి పుషప్స్ డౌన్. 1 2 3. అదే విధంగా చేంజ్ యువర్ హ్యాండ్, హ్యాండ్ చేంజ్. ఎస్, 1 2 3. ఎస్, గెటప్. ఇదే విధంగా పుషప్స్. రెడీ, గెటప్. సేమ్ ఇప్పుడు మనం బ్యాక్ వర్డ్ లో, ఫ్రంట్ వర్డ్ లో మూమెంట్స్ చేస్తాం. అదే విధంగా అప్పుడు బ్యాక్ కి వెళ్తూ పంచెస్ చేద్దాం. పంచెస్, ఓకే. అదే విధంగా అప్పర్ బ్లాక్, లోయర్ బ్లాక్, అదేవిధంగా అవుటర్ బ్లాక్, ఇన్నర్ బ్లాక్. రెడీ, పొజిషన్ బ్యాక్ డౌన్. నెక్స్ట్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ క్లోజ్ బ్యాక్ అప్పర్ బ్లాక్. 1 క్లోజ్ బ్యాక్ బ్లాక్, క్లోజ్ బ్యాక్ బ్లాక్, క్లోజ్ బ్యాక్ బ్లాక్. సేమ్ అదేవిధంగా అప్పుడు అప్పర్ బ్లాక్ ఫార్వర్డ్. రెడీ, 1 2 3 4. థర్డ్ బ్లాక్ అవుటర్ బ్లాక్, క్లోజ్ బ్యాక్ బ్లాక్. 2 3 4. 1 2 3 4. బ్లాక్. 1 2 3 4 5. అలాగే విధంగా ఫ్రంట్ 1 2 3 4. లెట్స్ గో. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ out, in, out, in, out. ఇలా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి క్లోర్ మనం చేసాం కదా, ఆ పవర్ అంతా స్టామినా అంతా అలసిపోయినట్టు అయిపోతాం. ఇలా మూమెంట్ ఏంటంటే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మళ్ళీ మన శక్తి అనేది వచ్చి మళ్ళీ మనం పర్ఫెక్ట్ మళ్ళీ మొదటి చేసిన విధంగా తయారవగలం. అంత శక్తి మన ఎనర్జీ అనేది తగ్గించుకోగలం. ఈ ప్రాక్టీస్ అనేది కూడా కంటిన్యూషన్ చేసినప్పుడు కొందరికి ఏంటంటే కళ్ళు తిరగడం లేదు, ఎక్కువసేపు ఉండలేకపోవడం ఇలాంటి జరుగుతాయి అనమాట. అదేవిధంగా ఏంటంటే స్టామినా కోసం ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా మనం స్ట్రాంగ్గా తయారవుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం టర్నింగ్స్ అనమాట, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రంట్ వచ్చినప్పుడు, అదేవిధంగా మనం రైట్ సైడ్ వచ్చినప్పుడు, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు, బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఎలా టర్న్ అవ్వాలో మనం చూసి నేర్చుకున్నాం. ఫస్ట్ నుంచి ఫస్ట్ మెల్లగా చేద్దాం, ఎందుకంటే మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ స్లోగానే వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం. ఫస్ట్ 2 లెగ్స్ క్లోజ్ చేయండి అందరూ. 2 లెగ్స్ క్లోజ్, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్. రెడీ, ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చి ఈస్ట్ ఉంది, బ్యాక్ వచ్చి వెస్ట్ ఉంది, రైట్ వచ్చి సౌత్ ఉంది, లెఫ్ట్ వచ్చి నార్త్ ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి మనం ఈ డిస్టెన్స్ని బట్టి ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి నార్త్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చి సౌత్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చి ఈస్ట్, బ్యాక్ సైడ్ వచ్చి వెస్ట్ ఉంది. కానీ ఇక్కడ మనం ఫ్రంట్ టు బ్యాక్, లెఫ్ట్ రైట్ అనేవి మనకి అంటే మనం చేంజ్ అవుతున్నాం. అంటే నార్త్ ఫ్రంట్ ఇప్పుడు ఇందాక ఈస్ట్ వచ్చింది, ఇప్పుడు నార్త్ వచ్చింది, అంటే మనకి చూసారు కదా ఇప్పుడు నాకు ఫ్రంట్ సౌత్ వచ్చింది, బ్యాక్ చూసారు కదా ఇట్లా తిరిగినప్పుడు ఫ్రంట్ వెస్ట్ వచ్చింది, బ్యాక్ వెస్ట్ వచ్చింది. అంటే నా ఫ్రంట్ బ్యాక్ మారుతున్నాయి కానీ ఈస్ట్ వెస్ట్ అనే కాన్స్టెంట్ అనమాట. ఈ ప్లేస్ అనేది కాన్స్టెంట్, మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం ఏంటంటే ఆ ప్లేసెస్ని బేస్ చేసుకుంటూ టర్నింగ్ అవ్వాలన్నమాట. టర్నింగ్ అనేది అంటే మనం ఉన్న ప్లేస్ని
ఎగ్జాంపుల్ మనం ఉన్న రూమ్ని బట్టి, మనం ఉన్న చేసే రోజుని బట్టి, క్లాస్ని బట్టి మనం మెయిన్గా ఫిక్స్ అయ్యి, ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలి ఈస్ట్ కట్టే చెప్పాలంటే క్రాస్గా వస్తుంది, వెస్ట్ కూడా క్రాస్గా వస్తుంది, కానీ మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం ఒక ఫిక్స్ అయ్యి ఒక ప్లేస్లో ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి టర్న్ అయ్యంటే మనం పర్ఫెక్ట్గా స్టాండ్స్ వస్తాం. ఫస్ట్ మనం లెఫ్ట్ ఆఫ్ టర్న్ చేద్దాం. ఏ టర్న్? లెఫ్ట్ ఆఫ్ టర్న్ అంటే మనం లెఫ్ట్ సైడ్కి, అంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ వచ్చి నార్త్ వస్తుంది, అంటే ఇప్పుడు నేను నార్త్ సైడ్ తిరగాలన్నమాట. ఎలా తిరగాలి? రైట్ లెగ్ స్ట్రైట్ చేసి బ్యాక్. ఇప్పుడు మనం డైరెక్ట్ నార్త్ సైడ్ తిరగలేము, అంటే ఇట్లా తిరిగా అనుకుంటూ పడిపోతాం. కాబట్టి వన్ స్టెప్ బ్యాక్ అంటే మనం ఇందాక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తాం, అదేవిధంగా అప్పుడు మనం వన్ స్టెప్ బ్యాక్ వేసుకోవాలి. క్లోజ్ బ్యాక్. ఇప్పుడు మనం తిరగలం, ఎందుకంటే మనం వన్ స్టెప్ బ్యాక్ ఉంది కాబట్టి టర్న్ ద సైడ్. ఎస్, దిస్ సైడ్ క్రాస్గా ఉండకూడదు, ఈ సైడ్కి ఉండాలి బాడీ మనం. అందుకే నేను చెప్పాను మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం ఫిక్స్ కావాలి. రెడీ? నెక్స్ట్, ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఇట్ సైడ్ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చి నార్త్ వచ్చింది, కానీ ఇప్పుడు వెస్ట్ వచ్చింది, కాబట్టి మనం ఇప్పుడు వెస్ట్ ఎదగాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వన్ స్టెప్ బ్యాక్ వేసుకోవాలి. క్లోజ్ బ్యాక్ టర్న్. ఎస్, ఇప్పుడు నాకు లెఫ్ట్ వచ్చి సౌత్కి వచ్చింది, ఫ్రంట్ వచ్చి వెస్ట్ వచ్చింది, బ్యాక్ వచ్చి వెస్ట్ వచ్చింది, బ్యాక్ వచ్చి ఈస్ట్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చి నార్త్ వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ రెడీ, లెఫ్ట్ లెగ్ బ్యాక్ దెన్ బ్యాక్ టర్న్. మనం రాగలేం కదా, మన స్టాండ్ అనుకున్న స్టాండ్ మనం ఈజీగా రాగలిగాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ సేమ్ ప్లేస్, అంటే ఇప్పుడు మనం సేమ్ ప్లేస్కి రావాలి. సేమ్ ప్లేస్ ఎందుకు రావాలంటే మనం లెఫ్ట్ ఆఫ్ టర్న్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆ ప్లేస్కి రావాలి. రెడీ, క్లోజ్ బ్యాక్ టర్న్. ఇవి కొంచెం ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇవి ప్రాక్టీస్ చేసే కొద్దీ గిడదు, ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి అలవాటు ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ రాగానే టర్నింగ్స్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా తిరగాలి అనేది ఫస్ట్ కొంచెం బేసిక్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అవి మనం చేసే కొద్దీ మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది లెఫ్ట్ ఆఫ్ టర్న్ అంటారు. అగైన్ నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. రెడీ? రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆపోనెంట్ కమ్ దిస్ సైడ్, ఇప్పుడు మనకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారు, మనం ఫ్రంట్ కమ్ దిస్ సైడ్. మనం ఫ్రంట్ ఉన్నాం కాబట్టి ఈజీగా వెళ్ళి మనం పని చేయగలం, కానీ ఈ సైడ్ వచ్చిన మనం అటాక్ చేయగలం. ఎందుకోసం అంటే ఆయన అటాక్ చేస్తే మనం పడిపో, ఇలా తిరిగి అనుకోండి మనం పడిపోతాం. కాబట్టి మనం బ్యాక్ వేసుకుని తిరిగి అనుకోండి, పర్ఫెక్ట్ స్టాండ్, అతను మనం అటాక్ చేసినా మనం బ్యాలెన్స్గా నిలబడగలం. ఇంకోటి ఏంటంటే మనం అటాక్ చేయగలం. అదేవిధంగా స్టాండ్స్ అంటే మనం మూమెంట్స్లో, ఇవన్నీ బేసిక్స్ మూమెంట్స్ ఎందుకోసం అంటే పర్ఫెక్ట్నెస్ కోసం. అలాగే మూమెంట్స్లో మనం చేసే పర్ఫెక్ట్ మూమెంట్గా తర్వాత అన్బ్యాలెన్స్ కాకుండా అన్నమాట. ఈ స్టాండ్స్ అని మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. మనం ఫైట్ చేసినప్పుడు ఏంటంటే, లేదా మనకు ఎప్పుడున్నా మన బాడీ అన్బ్యాలెన్స్ కాకుండా, అంటే మనం అన్బ్యాలెన్స్ ఏమనుకోండి కింద పడిపోకదు. అదేవిధంగా మూమెంట్ పర్ఫెక్షన్ చేయలేం. ఇంకోటి ఏంటంటే పవర్ రాదు. ఇంకోటి ఏంటంటే డిఫెన్స్, అంటే మనం ఆపుకోలేం. మనం ఏదైనా అటాక్ చేస్తుంటే మనం ఆపుకోవడానికి కుదరదు అనమాట. కానీ పర్ఫెక్ట్గా మనం స్టాండ్స్ వేసినప్పుడు మనం డిఫెన్స్ చేయొచ్చు, అఫెన్స్ చేయొచ్చు, మిస్సింగ్ చేయొచ్చు, అదేవిధంగా మనం వేరే మూమెంట్స్ కూడా లాకింగ్ మూమెంట్స్ ఇవన్నీ చేయగలం. అదే స్టాండ్స్ మిస్టేక్ చేసినప్పుడు అలాంటి చేయడానికి ఆస్కారం కుదరదు మనం. ఎస్, అగైన్ ఒకసారి చూడండి. రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి కాబట్టి డైరెక్ట్ తిరగలేం కాబట్టి వన్ లెగ్ బ్యాక్ దెన్ బ్యాక్ వేసి టర్న్ లెఫ్ట్ సైడ్ వచ్చాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ తిరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అటాక్ చేయడానికి రైట్ సైడ్ నుంచి ఒక ఆయన వస్తాం, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు రైట్ సైడ్ మనం ఈజీగా టర్న్ కావచ్చు, ఎందుకంటే రైట్ సైడ్ ఈజీగా తిరగచ్చు. చూసారా, ఈజీగా టర్న్ కావచ్చు. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్కి ఈజీగా టర్న్ కావచ్చు. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్, ఇప్పుడు కానీ ఇప్పుడు మనం రైట్ సైడ్ టర్న్ కావాలన్నప్పుడు మనకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇటు సైడ్ నుంచి తిరగలేము. తిరిగినా కానీ మనం అన్బ్యాలెన్స్ అవుతుంది బాడీ. కాబట్టి ఏం చేయాలి? మనం లెఫ్ట్ సైడ్ వేసినట్టుగానే రైట్ లెగ్ కూడా క్లోజ్ చేసి బ్యాక్ దెన్ టర్న్. ఎస్, ఈజీగా తిరగలిగాం.